తీవ్రంగా విజృంభిస్తున్న వేళ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న మున్సిపల్ కార్మిక కుటుంబాలకు 50 లక్షల పరిహారం చెల్లించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు తెలియజేశారు. గురువారం ఉదయం 5 గంటల నుంచి మున్సిపల్ కార్మికులు మస్తార్లు వేస్తున్న ప్రాంతాలకు వెళ్లి సంక్రాంతి ఫౌండేషన్ ఏర్పాటు చేసిన మాస్కులు శానిటైజర్లు కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి టి అన్నవరం, మున్సిపల్ కార్మిక సంఘం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మి, అప్పలమ్మ, లక్ష్మీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆసుపత్రులన్నీ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి, ప్రైవేటు ఆసుపత్రులను కూడా ప్రభుత్వం ఆధీనంలో తీసుకోవాలి. ఈ కరోనా తీవ్రత తగ్గిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఇవ్వచ్చు తప్ప ముందు పుస్తకం మాత్రం ప్రభుత్వమే తీసుకుని నిర్వహించమంటే మాత్రం మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. అదేవిధంగా ఆక్సిజన్ కొరత లేకుండా కోసం అన్ని పరిశ్రమ అధినేతలతో మాట్లాడి అలాగే మన ఓన్ డిసి ఉంది, ఇక్కడ రిలయన్స్ గ్యాస్ ఉంది, వీళ్ళందరూ అనేక ప్లాంట్లు తయారు చేస్తున్నారు ఆక్సిజన్. వీళ్ళందరినీ కూడా ఆధీనంలో తీసుకుని ఆక్సిజన్ కొరత లేకుండా ఏ ఒక్క మనిషి చనిపోకుండా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. జిల్లా కలెక్టర్ గారు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈ సమస్యను పరిష్కారం చేయమని కోరుతున్నాం.